रेषन षापुल्लो नित्यावसरालु तीसुकुनेंदुकु कोवूरु मंडलंलोनी प्रजलु अन्नी रेषन षापुल्लो आन्लैन सक्रमंगा पनिचेयक इब्बंदी पड़ुतुन्नारनी सत्वरमे प्रभुत्वं स्पंदिंची आन्लैन समस्यल्नी परिष्करिंचालनी कोरुतू मंडल तहसील्दार्की कोवूरु सीपीएम मंडल कमिटी आध्वर्यंलो धर्ना निर्वहिंची विनती पत्रं अंदिंचडं जरिगिंदी। सोदरुलारा, गत कोंतकालंगा रेषन षापुल्लो पेदलकु अंदिंचडं పూర్తిగా ప్రభుత్వం నాది కాదు బాధ్యత అంటా ఉంది, సర్వర్లు ఇబ్బంది పెడతా ఉండయి, మాకు పైన నుండి ఆన్లైన్లో ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉందంటా ఉన్నారు, టెక్నికల్ ప్రాబ్లం ఈ రోజుల్లో టెక్నాలజీ పెంచుకున్న రోజుల్లో తొలగించడం పెద్ద ఇది కాదు, ఎందుకంటే పేదలు పడే ఇబ్బందులు పడాలనే ఉద్దేశం ఉంది తప్ప ప్రభుత్వానికి వాళ్ళకి సక్రమంగా రేషన్ అందించాలనే ఉద్దేశం లేదు। సక్రమంగా ఉద్దేశం ఉంటే డీలర్ల అసోసియేషన్ ఎప్పటి నుండో చెప్తా ఉంది, ఈ సర్వర్లు ఏది చనగలు ఇచ్చినప్పుడు ఒకసారి తంపు పెట్టడం, మరి ఇంకో తడవ కంది పంపించినప్పుడు తంపు పెట్టడం, చక్కెర ఇచ్చినప్పుడు తంపు పెట్టడం, అనేక సార్లు ఏలు ముద్రలు పెట్టి ప్రతి సరుక్కి తీసుకోవాలనే ఇబ్బందులు పెట్టిన తర్వాత అసలు ప్రజలు కడుగు పోతే ఏమంటున్నారంటే ఏమయ్యా అనేక రకాలుగా చెప్తా ఉన్నారు, ఈ ఒక్క ఇబ్బందిని తొలగించలేదు ప్రభుత్వం అంటా ఉన్నారు। అందుకోసం ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఎందుకంటే ఆకలి తీర్చేదానికి అనేకమైన సరుకులు అందించేదానికి రేషన్ షాపులు పెట్టారు, ఆ రేషన్ షాపులు మోతేయించే పద్ధతుల్లోకి ప్రభుత్వం చూస్తుంది తప్ప ఆడుండే టెక్నికల్ ప్రాబ్లాన్ని చర్యల్ని తొలగించి సక్రమంగా రేషన్ అందించేదానికి ప్రభుత్వం చూడలేదు। అందుకోసం సిపిఎం పార్టీ కోవూరు మండల కమిటీ కోవూరులో ఈరోజు ధర్నా నిర్వహణ చేస్తా ఉన్నాం, ఈ ధర్నా కళ్ళు తెరవాలి ప్రభుత్వం, కళ్ళు తెరిపించేదానికే ఎర్రజెండా ఈ కార్యక్రమం తీసుకుంది। పలాని ఇబ్బంది ప్రజలకు పడతా ఉందంటే మేము ఇళ్లలో కూర్చునే వ్యవహారం కాదు, ఆ ఇబ్బందిని ప్రభుత్వం తీసుకొస్తున్నాం, కళ్ళు తెరిచి వెంటనే సర్వర్లను సక్రమంగా ఇవ్వాలా, ఈరోజు డేటా ఎందుకో తగ్గుతుంది, సర్వర్లు ఎందుకు రిపేర్ వస్తాయి, సర్వర్లు చేయాల్సిన టెక్నికల్ ప్రాబ్లం చేసే శక్తి సామర్థ్యం ప్రభుత్వం దగ్గర లేదా అని ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం। అందుకోసం వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇవ్వక ఇప్పుడు టైం అయిపోయింది, మేము 15 రోజులుగా ఒకసారి సరుకులు ఇస్తున్నాం, అందుకోసం చాలా మిగిలిపోతుంది అనేది పక్కన పెట్టండి, ఇవ్వని అందరినీ ప్రతి పేదోడికి సరుకు అందించాలా, అందించేంత వరకు సర్వర్లు పనిచేయకపోతే అది టెక్నికల్ ప్రాబ్లం ప్రభుత్వాదే కాబట్టి ఆ చర్యలు ప్రభుత్వ అధికారులే తీసుకొని ఎవరెవరికి అందలేదు ఏ నెలలో అందలేదు అందరికీ సరుకులు అందించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ మండల కమిటీ కోరుతా ఉంది। ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇబ్బందులు తొలగించండి, పేదల ఆకలి తీర్చండి అని చెప్పి సిపిఎం పార్టీ కోవూరు మండల కమిటీలో ఈరోజు ఈ నవంబర్ 30వ తేదీన ధర్నా ఆందోళన కార్యక్రమం నిర్వహణ చేస్తా ఉన్నాం।